నా భర్తకున్న మంచి గుణం నా కొడుకు కూడా వచ్చిందని సంతోషపడాల. ఈ ఏడు వల్ల నాకు అర్థమవుతలేదు. మా చేతులారా మేము మా పిల్లల్ని ఖరాయి చేసుకుంటున్నామేమో అని బాధ అనిపిస్తుంది. అమ్మ ఏడుస్తుంటే నీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కదా. నాన్న ఏడిస్తే రాలే నీకు, అమ్మ ఏడవగానే వచ్చేసినయా. ట్యాంక్ బండి శివ గురించి తెలియని వాళ్ళు లేరు. ట్యాంక్ బండి శివ ఎన్ని రకాలుగా ఎంత సర్వీస్ అందిస్తున్నాడో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అతని బాటలోనే తనయుడు కూడా పయనిస్తున్నాడు. శివ చేస్తున్న పనికే అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో తాను కూడా ఎందుకు ఇలా అయ్యానో తెలియదమ్మా, కానీ నాకు ఇదే వృత్తిగా అయిపోయింది, శవాలని మోసుకొని వెళ్ళటమే లేదా అనాథ శవాలని వాళ్ళకి అప్పగించటమో గవర్నమెంట్కి అప్పగించటమో లేదు ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి వస్తే వాళ్ళని కాపాడడమో ఇలాంటిదే నా వృత్తిగా మారిపోయిందమ్మా అని చెప్పి, కానీ నాకు అదే బాగుంది అని తను ఎన్నోసార్లు మనతో చెప్తూ ఉన్నాడు. మనకు తెలిసింది ఆ విషయం అంతా కూడాను. ఇప్పుడు అతని పెద్ద కొడుకు, తనకి 7 మంది పిల్లలు, అందులో పెద్ద కొడుకు వేణుమాధవ్ ఇప్పుడు అదే వృత్తిని చేపట్టబోతున్నాడా అనిపిస్తుంది. చూస్తుంటే తను కూడా ట్యాంక్ బండ్లోకి దూకటం, అక్కడ ఉన్నటువంటి శవాలను లేదా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే వాళ్ళని కాపాడడం, ఇవన్నీ తండ్రి ఎలా అయితే చేస్తున్నాడో సేమ్ అలాగే కొడుకు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. మనతో ఉన్నాడు ప్రస్తుతం వేణుమాధవ్. ఒకసారి మాట్లాడదాం, ఇలాంటి వృత్తిని ఎందుకు ఎంచుకున్నాడు, ఇదే కంటిన్యూ చేస్తాడా లేకపోతే కష్టం అనిపిస్తే మానేస్తాడా, ఇవన్నీ కూడా ఒకసారి అడుగుదాం. హలో, ఏంటి ఏంటి వేణు, నువ్వెందుకు ఇందులోకి వస్తున్నావు? అట్లానే ఏం లేదమ్మా, ఇప్పుడు డాడీ లేని సిచ్యువేషన్లో తీయాల్సింది ఖచ్చితంగా ఎవరు లేరు. మమ్మీ కంటే కొంచెం వర్క్ ఉంటుంది, లేడీస్ ఎట్లా వాటర్లో దుంకరు, అట్లానే నేను వెళ్ళి తీసినాం. కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ఎందుకంటే అక్కడ డాడీ పేర్లు ఇవ్వబడాలి. అట్లా డాడీ పేరు అని కాకుండా ఇక నా గోల్ ఇట్లా అంతే, ఒకవేళ డాడీ ఉన్నా లేకున్నా ఉండాల్సింది తప్పకుండా నేనే ఉండాలి. అట్లానే వెళ్ళి తీసినా మేడం. ఇప్పటివరకు ఎన్ని ఎంతమంది ఎవరన్నా కాపాడావా లేకపోతే? కాపాడినా అంటే ఇక వాటర్లో దుంకుతానికి వస్తారు కదా, అలానైతే చాలా మందినే కాపాడినా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది కాక ఇంతకుముందుకు చాలా డెడ్ బాడీస్ తీసిన, ఇది ఒక్కటి అనుకోకుండా డైరెక్ట్ వైరల్ అయిపోయింది. అది ఎవరు చూడలే, ఇది ఒక్కటి ఇక పబ్లిక్ చాలా మంచిగా మంచి. నువ్వేం చదువుకున్నావు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కదా. ఇంటర్ చదువుతున్నావు కదా వేణు, మరి ఎందుకు నీకు ఇది మంచిగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, బాగా చదువుకుని ఇంకా డిగ్రీ అట్లా చదువుకుని ఉద్యోగం చేయొచ్చు కదా. అంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టుకుంటా ఇటు ఈ సేవ ఇట్లా చేద్దామని. మరి రెండు సాధ్యం కావు కదమ్మా. అయితే నేను ట్రై చేస్తే మాత్రం అయితే అంత మన మనసు అంతే, అంతకు మించి అలా ఏం లేదు. ఏమున్నా కష్టపడితే ఫలితం దక్కు. కష్టం అనిపించట్లేదా వాటర్లోకి దిగటము లేకపోతే? ఏది కష్టం కాదు మేడం, ఇష్టంగా అనుకుంటే ఏది కష్టం కాదు. అంటే నువ్వు చిన్నోడివి కదా, నాన్న అంటే కొంచెం పెద్దోడు. ఇక డాడీ మేమంటే అంత డాడీ బాటలే నడుస్తాం, అంతేనా, డాడీ ఏది చేస్తే అది చేస్తాం, అంతే, చదువు చదివే, ఇది వర్క్ వర్క్. మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబే చేయాలి కదా, అప్పుడు ఎట్లా అవుతుంది? మళ్ళీ ఇక్కడ ఏదన్నా జరిగితే సాధ్యం కాదు కదమ్మా వేణు. అంటే నేను జాబ్ చేయాలని అట్లానే ఎక్కువ ఏం లేదు, ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎంతవరకు ఎడ్యుకేషన్ వస్తే అంత వర్క్ చేస్తా, తర్వాత డాడీ లేని సిచ్యువేషన్లో నేను లేకున్నా డాడీ మమ్మీ ఇంట్లో ఎవరన్నా ఖచ్చితంగా ట్యాంక్ ఉండిపోయినా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా ఒకరు ఉంటారు, నేను ఒక్కరినని కాకుండా తమ్ముళ్ళు అమ్మ ఉంది డాడీ ఉండు. ఇప్పుడు డాడీకి ఎమర్జెన్సీ ఏదైనా పని పడితే అనంతపూర్ అటు కేరళ గీర అన్నీ అటు బయటికి వెళ్ళిపోతుంటాడు. ఆ సిచ్యువేషన్లో మేమే చూసుకోవాలంతా, డాడీ వచ్చేదాకా మేము కవర్ చేసుకోవాలి. నీకు స్విమ్మింగ్ అది బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చా? ఇక డాడీ నేర్పిస్తున్నాడు ఇప్పుడు మొత్తం కొంచెం నేర్పిస్తుండే. ఎందుకంటే హుస్సేన్ సాగర్ ఇదంతా ఎంత లోతు ఉంటుందో మనందరికీ తెలుసు, చాలా పెద్దగా ఉంటుంది లోపలికి లోతుగా, అందుకని బాగా స్విమ్మింగ్
పర్ఫెక్ట్గా వస్తేనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా. ఎస్ మేడం, ఇప్పుడు అలా దిగాలన్నా కొంచెం కష్టం, ఎందుకంటే వాటర్ అనేది లోపల గుంజేస్తాయి ఈ అలలకు. అట్లా డాడీ కంటే ఇక చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నన్ను నడుపుతున్నాను, ట్రైనింగ్ నేర్పిస్తుంది ఇప్పటికి, కంటిన్యూ చేస్తాను. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు స్విమ్మింగ్? ఇప్పటికి ఒక 4 మంత్స్ అయినా ట్రై చేస్తున్నా, వస్తున్నాను. అట్లా కాదు ఇట్లా పోవాలి, ఇట్లా కాదు అట్లా పోవాలి అన్నీ నేర్పిస్తాను. 4 మంత్స్ నుంచి అంతకుముందు చిన్నప్పుడు నేర్చుకోలేదా? మీ తమ్ముళ్ళకి వచ్చి అనుకుంటే ఒకరికి ఎవరికి వచ్చి మీ తమ్ముళ్ళు వచ్చు తమ్ముళ్ళకి వచ్చి చిన్నప్పుడు అంటే ఇక మేము ఎక్కువ ఇక్కడ ఉండం కదా, అటు ఇటు చదువుకుంటాం. నాకు ఇప్పుడు ఈ ఏజ్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి నేర్పిస్తాను ఉండు డాడీ, మేము కంటిన్యూ అవుతాను. ఎంత నాన్న ఏజ్ నీకు? ఇప్పుడు వచ్చేసి 19 మేడం. ఇంకో తమ్ముడు కూడా ఆల్రెడీ ఇప్పటికే స్విమ్మింగ్ నేర్చుకున్నాడు, తను కూడా మళ్ళీ నిన్ను చూసి నీతో పాటు వస్తాడేమో. వస్తాడు కానీ వాళ్ళకు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టని చెప్పుకో బాధ్యత. ఇప్పుడు 10th మేడం. నా తర్వాత ఆయన ఏమో చూద్దాం, కానీ నేనైతే వాళ్ళ మా తమ్ముళ్ళ నా బాటలకు రానయ్యా, నేను రానే ఎందుకంటే నేనున్నా కదా. నా తర్వాత ఎవరైనా ఇక మా ఫ్యామిలీలో ఖచ్చితంగా వస్తారు, మాది అయితే జీవితం మొత్తం దీనికే అంగీతం. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఈ డెసిషన్? కొంతమంది అనుకుంటారు ఇప్పుడు నార్మల్గా ఇలా ఎవరైనా వచ్చి సూసైడ్ చేసుకుంటే తీస్తాను, కొంతమంది బాధపడతారు, దగ్గరికి రారు, దూరం పోతారు. మాకు అవన్నీ ఉండే సీదా ఒకరు ఆపదలుర్రు అంటే పోయి ఆదుకునే గుణం మాది కాదు. అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నావా? అన్నీ ఆలోచించుకున్నా మేడం, ఇష్టంగా అనుకుంటే కష్టం ఏది కాదు. అది ఒకటి మా డాడీ నేర్పించింది. మధ్యలో ఏమన్నా ఇబ్బంది అయితే మానేయడం అట్లాంటివి చేస్తే ఎట్లా? మళ్ళీ అట్లాంటివి ఏం చేయను, చేయవా? అస్సలకే కాదు, ఎందుకంటే అప్పుడే ఫిక్స్ అయినా చదువుకుంటూ ఇట్లా వర్క్ చేయాలి అని చిన్నప్పుడే ఫిక్స్ అయినా అదే కంటిన్యూ చేస్తుంది ఇప్పటికి. ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నావు? నీ గోల్ ఎంతవరకు ఉంది చదువు విషయంలో? గోల్ అంటే ఇప్పుడు డిగ్రీ దాకా చేసేసి స్టాప్ చేస్తాం మేడం, అంత చేసి స్టాప్ చేసేసి ఇక ఈ వర్క్ చేసుకుంటా. ఇదే కాక ఇంకా అనాథ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక ఫౌండేషన్ ఓపెన్ చేసి వాళ్ళకు ఒక రోజు ఒక 50 మెంబర్స్కి అన్నం వండి పెట్టి అట్లా సేవ చేద్దాం అనుకుంటున్నా. ఇంకొకటి ఇది కూడా చేస్తావా? అది ఇట్లా చేస్తాం అంటే మన ఇప్పుడు మన కడుపు నిండితే పక్కన వాళ్ళు అట్లా ఉంటారు కదా మేడం, మన కడుపు ఒకటే చూసుకోవద్దు, పక్కన వాళ్ళ కడుపు ఇట్లా చూడాలి కదా. శభాష్ వేణుమాధవ్, శభాష్, మంచి పని చేస్తున్నావు. కాకపోతే కొంచెం రిస్కీ జాబ్ ఇది, నీకు ఆ విషయం తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ మేడం కదా, కొంచెం రిస్కే అదే, కానీ ఇష్టంగా అనుకుంటే ఏది రిస్క్ కాదు. నువ్వు ఇంకా కొంచెం పెద్ద అవుతావు, పెద్ద అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి కంపల్సరీ. ఆ చేసుకునేటప్పుడు మరి అమ్మాయి ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? ఇప్పుడు అయితే ఒప్పుకుంటుంది అనుకుంటున్నా. ఒప్పిస్తావా? ఒప్పిస్తా, డాడీ ఉండు అంత. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? వచ్చే అమ్మాయి నార్మల్ లైట్ తీసుకుంటా, మనకి ఇష్టం అంటే అంటే మన సేవను చూసి కొంతమంది వస్తారు, కొంతమందికి ఏంది అంటే మా అమ్మలాగా, కొంతమంది ఏంటంటే చీ ఆళ్ళు ఇల్లు అని కొంతమంది దూరం చేస్తారు. అయినా మనం తట్టుకునే బాగా ఓపిక ఉంది మనకు, అట్లా నార్మల్ అంత డాడీ చేసుకుంటారు అవన్నీ. నాన్న శివ గారు ఒకసారి రండి. ఏంటి మీ అబ్బాయి నిర్ణయం విన్నారా? మీ అబ్బాయి మీ బాటలో పయనిస్తా అంటున్నాడు, మీ వృత్తినే మళ్ళీ తనకు కూడా ప్రొఫెషన్గా తీసుకుంటానికి, అంటే ఇది వృత్తి అని అనలేము, సేవ నిజానికి, ఆ సేవనే తను కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తా అంటున్నాడు. అమ్మా ఇప్పుడు ఒకరికి అన్నం పెడుతుంటే సంతోషపడాలి, ఒకరి దగ్గర గుంజుకుంటుంటే బాధపడాలి, కానీ ఒకరికి సహాయం చేస్తాను ముందరికి వస్తున్నప్పుడు వద్దు అనలేము. అది నా మనసు. నేను మొన్న జరిగింది దానికంటే చాలాసార్లు దగ్గరుండి పోయి సెల్ ఫోన్లలో ఫోటోలు తీయడము, తాళ్ళు పట్టుకొని దగ్గరుండి గుంజడము, డెడ్ బాడీ అవి అంటే సాగిపోయినప్పుడు ఒకటి ఇట్లా ఎక్కడి వరకు ఈడ్చుకోతాయి. అలాంటి టైంలో వీళ్ళు పిల్లలుండి తాడు పట్టుకొని అంటే డాడీ కష్టపడుతుంది అని హెల్ప్ చేస్తుంది. ఏదో షర్టు పట్టుకొని కవర్ పెట్టుకొని వచ్చి కొద్దిగా చేతులు కట్టేసేటప్పుడు కాళ్ళు కట్టేసేటప్పుడు కవర్లు దొరికేటప్పుడు హెల్ప్ చేస్తారు. అంటే అట్లా వాళ్ళు స్మెల్ని తట్టుకుంటూ నా వెంబడి కొద్దిగా అట్లా రీకవర్ అయ్యేవాళ్ళు, అలవాటు అయింది. ఆ అలవాటు ఏంటంటే చదువుకుంటారు కదా వీళ్ళని ఎందుకు చెడగొట్టాలనేది నా ఆలోచన. చెడగొట్టకుండా భవిష్యత్తులో ఇప్పుడు ఎట్లా కేటీఆర్ గారు మాకు ఇల్లు ఇచ్చిండు, ఎట్లా జాబ్ వస్తుంది, జాబ్లో వీళ్ళు చదువుకునే జాబ్ ఉందనుకో, వాళ్ళను వీళ్ళని పెద్దలను అడుక్కొని కానీ కనీసం ఒక ఎంప్లాయ్ దగ్గర ఒక డ్రైవర్గా పోవాలన్నా చదువు కావాలి. సో అలాంటి దానిలో నేను అనుకున్నా. మొన్న నేను కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఇంట్లో పోయినప్పుడు అక్కడ ఉండే బోర్ వాటర్ మాకు సరిగ్గా పనిచేయలేదు, ఎప్పుడు ఇక్కడ 24 గంటలు ఉండే తోలము. అక్కడ ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నాము, వండుకోవడానికేమో ఆ బోర్ నీళ్ళు వాడుకుంటున్నాం, అది అనే సరిపోక నాకు మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. పడలేదు, పడకపోతేనే ఇక అనుకోకుండా ఈ మైబ్నార్ దగ్గర
వనపర్తి ఊరి దగ్గర ఉన్న ఒక పెద్ద మనిషి చెట్ల మందులు వస్తానంటే పోయిన మాడికి. అప్పటికే 3 రోజులైంది, వెళ్ళిపోయి 3 రోజులైంది. 3 రోజులు అయిపోయాక సాయంకాలం మా డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ ఏక పోలీస్ వాళ్ళు ఫోన్ చేశారు. ఆ టైం ఫోన్ చేస్తే నేను అంత పూర్తిగా పట్టించుకోలేదు. డెడ్ బాడీ వచ్చింది అంటే అక్కడ సామాన్యంగా నాకు వచ్చే ఫోను డిపార్ట్మెంట్ వస్తేనే అక్కడ ఏదో జరిగిందని నాకు గుర్తింపు. అలాంటి టైంలో నవీన్ అనే కానిస్టేబుల్ ఫోన్ చేసిండు, నేను ట్రీట్మెంట్ చేసుకున్నా చూసుకోలేదని. చూసుకోకపోతే నేను మళ్ళీ పొద్దుగల మాకు అంటే ఏఎస్ఐ చలపతి ఫోన్ చేసిండు, శివ ఎక్కడున్నా శివ అంటే చెప్పండి సార్ అన్న, ఇక్కడ చిల్డ్రన్ పార్క్ దగ్గర డెడ్ బాడీ వచ్చిందమ్మా అని చెప్పేది. అంటే అప్పటికే నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే డాడీ లేడు అని చెప్పలేక ఇక నేనున్నాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. అప్పుడు బాడీ తీసిండు, అన్నీ అయిపోయినాయి. కానీ అక్కడ ఏంటంటే నేను కొన్ని రోజుల క్రితంలో డెడ్ బాడీలు ఒంటి చేతితో ఎత్తుకొస్తుంటాను అనమాట. అది ఈయన పెట్టిన వీడియోలో ఆ ఫోటో అట్లనే వచ్చింది. అంటే అదే మా నాన్న పడ్డ కష్టం నేను కూడా పడుతున్నా అనేది కొంచెం నేనే వాళ్ళ కళీల కదా మొక్కి పడదాకా బతుకుతున్నా, రేపు వీణ్ పరిస్థితి కూడా అదే అని అక్కడ మొత్తం అదైపోయినాయి. పని నశించిపోయింది. అరే నేనేం చెప్పినా మీరు ఏం చేస్తారు అనేది నా మైండ్కి వచ్చింది. సో ఆయన ఆ ఫోటోని చూసి మా భార్యకు ఫోన్ చేసిన, ఏమ్మా మీరు ఉన్నారు కదా మన టీం ఉంది కదా వాళ్ళని తీసుకొని పోవచ్చు కదా. ఉసుక్కున జారు కింద పడితే మిషన్ ఉంది, అక్కడ ఎంతమంది ప్రేక్షకులు చూస్తున్నారు కానీ తనకు ఎవరు హెల్ప్ చేయట్లేదు. అక్కడ మీకు ఏమైనా గమనించరా, అక్కడ కొన్ని వీడియోలలో ఏంటంటే అబ్బా బాగా మంచి పని చేస్తున్నారని మీరు అనుకుంటారు. అంత హైట్ నుంచి పొరపాటున జారి పడితే మిషన్ మీద పడతాడు, మిషన్ మీద నీళ్ళలో పడతాడు. మిషన్ మీద పడితే పర్లేదు, అక్కడనే ఉంటాడు కాబట్టి. ఆ దెబ్బ తగిలి మళ్ళీ కింద నీళ్ళలో పడితే మన మైండ్ ఏదో ఒకటి చెప్పలేము అది అనేది నాకు చాలా భయమైంది అక్కడ. సో మేము ఇంత కష్టపడుతూ కూడా ఏం తెలియని ముక్కు బత్తలు నడడం పిల్లగాడు ఈ పని చేస్తుంది కదా అని ఇక భయపడ్డాను మేడం. నేను ఎంపటి ఉంటే నేను చూసుకుంటాను, నేను చెప్పుకుంటాను, నాన్న ఇది పట్టుకోకి ఇట్లా పోరా గిది గిద నేను స్టడీ చేస్తాను అనమాట. అంటే నాకు ఫీవర్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఒక వారం అటు వెనుకల కంటే 26వ తారీఖు నాడు మా ఇల్లు ఓపెనింగ్ అయింది. ఆ ఇల్లు ఓపెనింగ్ రోజు తెల్లారి అంటే 27వ తారీఖు నాడు రాత్రి 7:30-6:30 అంటే పడ్డది డెడ్ బాడీ 6-7 గంటలకి పీపుల్ ప్లాజాలో పడిపోయింది. అతను ఒక 200 కేజీ ఉన్నాడంట, 200 కేజీస్ అంటే తను అంటే హెవీ బా అంటే లావు మనిషి లే మేడం అంటే హెవీ మనిషి బాడి. అక్కడ వీళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు లేక్ పోలీస్ వాళ్ళు కొత్త బిల్డింగ్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఇప్పుడు శివ ఇక్కడనే ఇల్లు ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంటికాడికి వచ్చారు. నేను అప్పటికే ఫీవర్ వచ్చి ఇంట్లోనే అంటే బయటకు వెళ్తాను. అంటే నన్ను ఎవరైనా ఇట్లా దుబ్బతే కూడా నేను బొరలేంత నాకు ఓపిక లేదు. ఫుల్ ఫీవర్ వచ్చేసింది, డింగు ఏదైనా వచ్చిండో నేను అనిపించారు. అప్పటిదప్పుడే సారాలు వచ్చి ఇట్లా పోలీసులు వచ్చారు అనగానే మా భార్య ఈయన ఇద్దరు వేరు కిందికి ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి టక్కున వెళ్ళిపోయి చెప్పండి సార్ అంటే శివాయుడు అంటే నేను ఇంట్లో ఉన్న కూడా వాళ్ళు అతనికి ఎట్లా జ్వరం వచ్చింది ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేది ఆమె కూడా నాకు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయింది. ఈ 2 కేజీలు అంటే అక్కడ సేఫ్ ఉంది, వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అలా మీరు ఓన్గా మీరు ట్రై చేస్తారు చేయండి తప్పలేదు. కానీ ఇక్కడ ఉన్న డెప్త్ ఏంటంటే అక్కడ నుంచి నాకు తెలుసు ఎక్కడ డైవ్ కొడితే ఎంత లోతు నేను వెళ్ళిపోతా, ఆ దాన్ని బట్టి నేను ఏమున్నా నేను తట్టుకోగలుగుతా, మీకు ఏం తెలియదు అంటే అలా. కానీ అమ్మ సేవ చేసిందంటే తప్పలేదమ్మా, ఎవరికైనా అది కూడా ధర్మం అది. కానీ మనము కూడా ఆరోగ్యం చూసుకోవాలి కదా, ఎందుకంటే ఉన్నదే మీరు, మిమ్మల్ని నమ్ముకొని మేమున్నాం. ఇంత కష్టపడుతున్నామంటే ప్రజల సేవ మీద ఒక ధైర్యం మీద నలుగురికి అన్నం పెడదాం, అవసరం వస్తే నాలుగు అడుకొచ్చుకొని కానీ తిందాం. కానీ ఇక్కడనే 25 సంవత్సరాలు నేను వస్తున్నా కానీ చేస్తాం, ఇది జీవిస్తూ చేస్తాం 10 మందికి. కానీ పిల్లగాందనేది చదువుకోను, నువ్వు చదువుకొని ఒక డాక్టర్గానో ఓ ఇంజనీర్గానో ఒక సైనికుడుగానో నువ్వు ఆ రూపంలో సేవ చేయాలనేది నా ఆశ. ఇక మేమిద్దరం ఎట్లా దీన్ని ఫిక్స్ అయిపోయినాం, అది అంతేమ్మా. కానీ మరి మీ అబ్బాయి కూడా నేను ఇదే చేస్తా ఇంకా వేరే వృత్తిలోకి వెళ్ళను అంటున్నాడుగా. ఇక వెళ్ళను అంటే చూడమ్మా, పిల్లలకి నచ్చినది ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకి నచ్చింది చెయ్యండి అని చెప్పడమే మన అదృష్టం. ఇప్పుడు కాదు కూడా ఖచ్చితంగా నేను చెప్పింది నువ్వు చెయ్యాలంటే
అప్పుడు నేను చెప్పేది చేయరు, తనకు నచ్చినది చేయరు. ఆ రెండు తప్పి వేరే రూట్లో వెళ్ళిపోతాడు. అంటే నేను గతంలో తెలియగానే రోడ్లు దారిపోయి ఇట్లా వచ్చిన. కాదమ్మ, నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత లోతు ఉంటుంది అవన్నీ కూడా తెలియవని ఇప్పుడు నాన్న చెప్తున్నారు. ఎక్కడ డైవ్ కొడితే ప్రాబ్లం అవ్వకుండా ఉంటుందని అవన్నీ నీకు తెలియవు కదమ్మా, ఎందుకు రిస్క్ చేస్తున్నావు? అంటే ఇప్పుడు తెలియదు కాబట్టి తెలుసుకోవాలి మేడం. డాడీ ఉండు కదా, అప్పుడప్పుడు మేము నేను డాడీ మార్నింగ్ ఇట్లా వెళ్తుంటాం లాస్ట్ కొన్నదాకా. అక్కడ అంత లోతు ఉంటుంది, అక్కడ అంత లోతు ఉంటుంది అని చెప్తుంటాడు ఒక్కొక్కసారి. దాన్ని బట్టి నేను ఎడ్యుకేషన్ చేసుకుని వెళ్తుంటా. నాన్న లేనప్పుడు చేస్తున్నావు కదా నువ్వు, మరి అప్పుడు మరి రిస్క్ కదమ్మా. తెలియకపోతే నాన్న గైడ్ చేయడానికి నాన్న ఉండరు కదా అప్పుడు. ఉండరు కానీ ట్రై చేస్తాం మేడం. నా ప్రాణాలు పోయినా సరే ఎదుటి ప్రాణాలు కాపాడేది మా వృత్తి. అది తప్పలేదు మేడం. ఇప్పుడు ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం ధర్మం అది. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటారు పొద్దుగాల, ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు జరిగిన ప్రమాదంలో శివ ఉండింటే ఖచ్చితంగా దూకి వాళ్ళని కాపాడుతుండని మీరు ఒక మెసేజ్ అంటారు. ఆ టైంలో శివ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పక్కనే ఉండి కేవలం చూస్తుంది అనిపించుకోవడం నేను ఇక్కడ ఫిక్స్ అవుతున్నా. ఎందుకంటే వాళ్ళ మనసులో అదే ఉంది, చేసే సహాయంలో గుండె దేరం ఉండాలి కానీ ఆ వెనక డబ్బు అవసరం లేదు. దానికి మనిషికి మంచితనం కావాలి, మానవత్వం ఉండాలి. మనసుకి మైనం అనేది ఉండకూడదు, దానికి ఉండదు కూడా. సో వాళ్ళు చేస్తున్నారు, మేము హ్యాపీయే. కాదు, ఇప్పుడు ఆ బాడీస్ తీసుకొచ్చినప్పుడు అవి కొన్ని రోజుల తరబడి ఆ వాటర్లో నాని 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 ఉంటాయి, లేకపోతే ఇంకా ఏదన్నా వేరే లోపల ఏదన్నా బాడీ పాడైపోయి ఉండొచ్చు వాటర్ లోపల. ఇట్లా రకరకాలుగా ఉంటాయి, అంత మంచిగా ఉండవు కదా, పిచ్చి పిచ్చిగా ఉంటాయి, బాగా స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఎట్లా తట్టుకుంటున్నావు? అంటే నాకు 5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక్కొక్కసారి డాడీ దగ్గరకు వస్తుంటా, డాడీ ఇట్లా డెడ్ బాడీలో తీసుకొని పోతుంటారు. చూస్తున్నా అప్పటి నుంచి కొంచెం స్మెల్ అనేది కొన్ని డెడ్ బాడీ ఏంటంటే ఇట్లా మేము బాడీ ఇట్లా ఉంటాయి అనమాట, చనిపోయినట్లు వస్తాయి, అవి నా దగ్గర గుంజు కట్టాలి. అప్పుడు నేను ఒక్కనే గుంజుకొని కట్టేటప్పుడు కొద్ది ఇబ్బంది అవుతుండే అనమాట. వేరే వాళ్ళు ఎట్లా రారు, ఉన్న వాళ్ళు మీరే, నా ఎంబడి వచ్చిన టీం మీదే. ఇప్పుడు మా జయరామ్ ఉన్నాడు, మా భార్య ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, ఇట్లా వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, మా టీం ఉంది. మరి గుంజి అలా కట్టడం ఒక్కడితో అవుతుందా అమ్మా? ఒక్కంతో అంటే ఆ కాదు, కానీ ట్రై చేస్తాం మేడం. ఇంతకే ఎన్ని స్మెల్స్ వచ్చినా తట్టుకోవాలి, ఓపుకుంటుంది. ఒక్కొక్కసారి వాంతింగ్ వచ్చేస్తుంది, కానీ ఓపిక పట్టుకొని ఆ స్మెల్ని బిగ పట్టుకొని గట్టిగా సేవ్ చేస్తాం. ఏంటి శివ ఇది? నాకైతే సంతోషం అమ్మా, చేయాలి, సాటి మంది సాయం చేయాలి. కానీ ఏంటంటే ఈయన కూడా మీలాంటి వాళ్ళు చెప్పి తనని కొంచెం ఆపాలనేది కొద్దిగా నేను ట్రై చేస్తున్నా. ఈయన మొన్నటి నుంచి కూడా అదంట అయిపోయింది, మళ్ళీ ఇంకో అన్నద శివానికి ఎత్తడానికి పోయిండు. అక్కడ శామీర్పేట చెరువు దగ్గర రుద్రాశ్రమం ఉంది, ఆ రుద్రాశ్రమంకి డైరెక్ట్ కారు తీసుకొని వెళ్ళిపోయింది పొద్దున్నే. మళ్ళీ బండి కనబడలేదు, బండి ఏమైనా దొంగతనమైంది అన్నట్టుగా నా టెన్షన్ తోటి ఫోన్ చేసి అడితే ఈయన లేడు, బండి లేదు. ఫోన్ చేస్తే ఇట్లా పలానా దగ్గర పోతున్నా అన్నాడు. మళ్ళీ నేను బైక్ వేసుకొని పోయి మళ్ళీ బండి మీద, ఇప్పుడు రోజులు బాగాలేవమ్మా, పరిస్థితులు బాగాలేవు. అంటే చేతికొచ్చిన పిల్లగానికి ఏమైనా అయిందనుకో మేమంతా ఆగమైపోతాం. ఎందుకంటే మేము చెప్తుంటాం అదే, చేతికొచ్చిన పిల్లలకి ఏమైనా అయితే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఆ తట్టుకునే బయట నువ్వు పోదు, ఇంకా చేదు, ఇంకా టైం ఉంది, నువ్వు బాగా చదువుకొని చేదు అంటున్నా. ఆ పోయి ఆ బాడీని తీసుకొని పోయి మళ్ళీ దాన్ని ఆయన ఆ ధ్యాన సంస్కారం చేస్తాను. అసలు ఏం తెలియదు, ముక్కు తెలియదు, ముద్దు తెలియదు నీకు. డైరెక్ట్గా డాడీ వచ్చిండు, నా పేరు చెప్పేసిండు, ఆ కట్టెలు గిట్టలు అన్నీ పెట్టిపించేసిండు, ఆ ముసలామని తీసుకున్నాడు. ఇంకా రైట్గా మళ్ళీ నేను పోయి అన్నీ మళ్ళీ సరి చేసుకొని తీసుకొని మన ఎర్రగడ్డ దగ్గర ముసపెట్టుకి కూకడపల్లికి ఎర్రగడ్డకి పక్క పొంటి రైల్వే బ్రిడ్జ్ ఉంది, అది ఉంది మెట్రో రైల్వే స్టేషన్, ఆడి పోయి దానికి సమాధి అది అంత్యక్రియలు చేపించి 10 మంది సహాయం చేసి నాకు అమ్మ నాకు 4 నేను ఒక మెసేజ్ చెప్తే దాన్ని రిప్లై ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా 2 రూపాయలు వస్తే దాన్ని తీసుకొని పోయి అది సంస్కారాలు చేపించి చేయాలమ్మా, అంతే సాయం చేసాను, తప్పలేదు. కానీ మీరు బాగుండాలి, మేమంతా మంచిగా ఉండాలి, అంతే అమ్మా. మీ ఆవిడతో మాట్లాడదాం ఒకసారి. మీ వేణు ఏదైతే ఇప్పటి వరకు శివ చేస్తున్నాడో అదే వృత్తిలోకి వస్తాను, అదే సేవ చేస్తాను అంటున్నాడు. అలా ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు, అలాగే ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తావు మేడం, నా భర్తకున్న మంచి గుణం నా కొడుకు కూడా వచ్చిందని సంతోషపడాలా? ఈ 7 వల్ల నాకు అర్థమవుతలేదు మేడం. మా చేతులారా మేము మా పిల్లల్ని ఖరాబ్ చేసుకుంటున్నామేమో అని బాధ అనిపిస్తుంది. కానీ నా భర్త గుణం వచ్చింది కదా అని కొంత సంతోషపడుతున్నా. రెండిట్లలో గుట్టుమెట్టలాడుతున్నా మేడం, నేను ఏం చెప్పుకోలేకపోతున్నాను. కానీ సంతోషం అనిపించింది, అయ్యలు నా భర్త లేకుండా కానీ పోయి చేసుకొచ్చుకున్నాడు కదా పని అని. వద్దని చెప్పలేదా అమ్మ శాంత? నేను చెప్తే వినలేదు మేడం. ఆయన అమ్మ డాడీ లేడు, నేను పోతే తీ పెట్టా ఎవరైనా తీసుకొని ఉంటే అందుబాటులో
మాకు ఇంకొకటి ఏంటంటే మేడం, మేము మా మనసులో అనుకున్న వాళ్ళు మమ్మల్ని కొంచెం దూరం పెడతారు, వాళ్ళు కూడా రాకపోవడం వల్ల అమ్మ వాళ్ళ నిందు బతులతో నేనున్నా కదా నేను పోతలే అని చెప్పి పోయి చేసుకొని వచ్చుకున్నాడు. ఆ రోజు కూడా నాకు నెత్తికి దెబ్బ తాకి పడుకొని ఉన్నా నేను, వద్దు నువ్వేం వద్దు నువ్వు ఇంట్లోనే వండుకో అని చెప్పేసి పోయి చేసుకొని వచ్చిండు. కానీ అప్పుడు వచ్చేంత వరకు నాకు చాలా భయం అయింది మేడం, ఎట్లా వస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో. గంట గంటకి 10 నిమిషాలకు 20 నిమిషాలకు ఫోన్ చేసుకుంటూనే ఉన్నా నేను, నువ్వేం టెన్షన్ తీసుకోకమ్మా నేను చేసుకొని వస్తాను, నువ్వేం బాధపడకు, దగ్గరలోనే ఉంది అందుబాటులోనే ఉంది, నువ్వేం భయపడకు లోపడకు లేదని చెప్పి వీడియో కాల్ చేసి చూపించినాక కొంచెం ధైర్యం వచ్చింది. అతను కూడా హెల్త్ బాగాలేకుండే అప్పుడు చెట్ల మందు లాగొస్తా అని మా అమ్మని మా తమ్ముని తీసుకొని మైపునేరు పోయాడు. సరే పోయిరా నీతి అని పిల్లగాడిని పంపిస్తే చేసుకొచ్చుకున్నాడు. కానీ ఏంటంటే బాధ, చదువుకున్న తోడు లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నాడేమో అని బాధ అనిపిస్తుంది. లైఫ్ ఖరాబ్ అనుకోవడం కదమ్మా, ఒక మంచి పని చేసే తోనికి ఇంకా మనం ధైర్యం చెప్పాలి. ఎందుకంటే చదువుకుంటూ చేసే ఇంకా అది దాని ఏజ్ పెరిగే కొద్దీ 10 మందికి 10 మంది సాయం పడుతుంటారు, బాగుంటుంది. సో అలాగే ఇప్పుడు బాబు ఉండే విధానం ఏంటంటే అమ్మా, చిన్న ఉన్నప్పటి నుంచి మేము చేస్తూనే చూస్తుండు కళ్ళతోటి, కళ్ళతోటి చూస్తూ దాన్ని మోసం చేయలేరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, మేము పక్కనుండి చూపించుకున్నాం కదా, తనకు అది మాలో ఉన్నది కొద్ది వచ్చింది, మేము లేము. ఇప్పుడు సొసైటీకి మేము చేయాల్సిన అవసరం వచ్చింది. మళ్ళా అమ్మ ఏడుస్తుంటే నీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కదా. నాన్న ఏడిస్తే రాలే నీకు, అమ్మ ఏడవగానే వచ్చేసినయా? అమ్మంటే ఇష్టమా? మరి అమ్మను బాధ పెడుతున్నావేమో, ఒకసారి ఆలోచించరాదు? సేవ సేవనే మేడం, ఎవరు బాధపడ్డా ఎవరు కష్టపడ్డా మేమైతే సేవ చేసుకుంటూనే బతుకుతాం. తగ్గేదే లేదు. అతను ఆయన మనసత్వం, ఆయన మంచి గుణం మేడం అది. ఆయన ప్రాణాలకు తెగించి ముందు పోతున్నాడు చూస్తున్నావా? ఇప్పుడు ఈయన మాటలో నాకు అర్థమవుతుంది, రక్తము ఏడవతా అంటారు కదా మేడం, అది ఏమంటారు నాకు తెలియదు, కానీ రక్తము వంశపారంతరమైన జీన్స్ అంటారు, ఆ జీన్స్ ఎక్కడికి పోతాయి? అది అట్లా వస్తుంది. ఇప్పుడు ఆయన మాటలో నాకు అర్థమవుతుంది, ఎవరన్నా ఏమన్నా కానీ నేను చేస్తానని అంటున్నాడు, కానీ చదువుకోమంటున్నాను మేడం. ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, పోలీసు వాళ్ళ పిల్లలు పోలీసు వాళ్ళు అవుతారు, ఫైనాన్సర్ పిల్లలు ఫైనాన్సర్లు తయారవుతారు, టీచర్ కొడుకులు టీచర్లు అవుతారు, ఇక రైతు కొడుకు రైతు అవుతాడు, ఒక సైనికుడు కొడుకు సైనికుడు అవుతాడు. ఈ శవాల శివ చేస్తున్న పని శవాలు ఎత్తడం కాపాడము. సో ఈయన చేస్తుందంటే మంచిగా ఉంది, ఇంకొద్దిగా ఆగి చేస్తే బాగుంటుంది అనేది మా చిన్న ఆలోచన అంతే. ఎందుకంటే ఈరోజు ఏదో ఎవరో అన్నారు కదా అని చెప్పేది మనం పోవడం తప్పు, దానికి ఒక మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ని బట్టి డిపార్ట్మెంట్ గుర్తిస్తుంది, దాన్ని నువ్వు ఫాలో అయితే దానిలో నీ ఫ్యూచర్ వేరే ఉంటుంది అనేది నా కోరిక. అందువల్ల కూడా చెప్తున్నాను, బాగా స్టడీ పూర్తి అయినాయన, ఇది ఏదో హెల్పింగ్ అంటే చేసి తప్పలేదు, కానీ ఇలా ఒంటరి పోరాటానికి ముందర పోకూడదు. అప్పుడు ఎవరైనా ఒకరు తోడు ఉంటే దానికి రెస్పాన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు బొద్దుగా చిన్నది పెద్దది అయినప్పుడు కష్టమవుతుంది, పెద్దది మంచి జరిగింది అనుకో అందరూ ఆనందపడతారు, కానీ అక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగితే దాన్ని ఎవరు పట్టించుకోరు. అప్పుడు దానికి నేను గతంలో చిన్న ఉన్నప్పుడే పోరన్నా దేవుని దేవల నన్ను సక్సెస్ అయినా, ఈరోజు వరకు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నా, ఇవి నువ్వు కన్నీళ్ళు పెడుతున్నావు అంటే దాన్ని అర్థం మాకు కూడా కొంచెం ఉంది లోపల బాధ అనిపిస్తుంది అమ్మా. పిల్లవాడు మంచి గుణం ఉంది, బుద్ధిమంతుడు, ఇదే ఎల్లప్పుడు ఉంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అన్నం పెట్టతోలు అవుతారు. ఏం కాదు నాన్న, నువ్వు సొసైటీ కోసం ఒక మంచి పని చేయాలి అని నాన్న బాటలో పయనిస్తున్నావు, నాన్న వృత్తినే నువ్వు వృత్తిగా స్వీకరించి ముందుకు సాగుతున్నావు, నీకు ఆల్ ది బెస్ట్ అమ్మా. మంచి పని చేస్తానికి ముందుకొచ్చావు కాబట్టి నీకు ఏం కాదు, ఆ దేవుడు ఎప్పుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఆల్ ది బెస్ట్ నాన్న. ఓకేనా? థ్యాంక్ యూ మేడం.